సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌతాబాద్ మండలంలో 3000 మంది యువత విద్యార్థులతో గులాబీ యువగణం సన్నాహక సదస్సులో పాల్గొని అనంతరం 1000 మందితో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ జెండా ఎగురుతుందని ప్రతి మనిషి గుండెల్లో గులాబీ జెండా ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు ఏమీ చేయలేదని కాంగ్రెస్ బజాపా వాళ్ళని చూస్తే పరాయి లీడర్లు గిరాయి మనుషులు అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో యువత విద్యార్థులు కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు యూత్ టిఆర్ఎస్ రైతులు టిఆర్ఎస్ మహిళలు టిఆర్ఎస్ విద్యార్థులు టిఆర్ఎస్ మొత్తం దుబ్బాకంతా కూడా టిఆర్ఎస్ ఇలా గల్లీ గల్లీ మే దేఖో కహా భీ దేఖో టిఆర్ఎస్ కా హవా చల్ రహా హై గావ్ గావ్ మే గల్లీ గల్లీ మే టిఆర్ఎస్ కా జెండా ఆజ్ పూరి కహీ పర్ దేఖో హమ్ అప్నా హీ జెండా నికల్ రహా ప్రతి మనిషి కుండలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఉన్నది ప్రతి రైతన్న కుండలో టిఆర్ఎస్ ఉంది అదే విధంగా ఇవాళ మీరు చూసి కిరాయి మనుషులు వచ్చినట్ట పరాయి లీడర్లు కిరాయి మనుషులు రాగా చూస్తే మైక్ గురించుకుంటు వాడికి అయితే మా ఎంపీ ప్రభాకర్ కూడా అన్న మంచిదే తీయే మన హోటళ్ళకో ఛాయ్ వాళ్ళకో మన పెట్రోల్ పంపుకో ఇంకా గిరాకన్న దొరకొచ్చిందన్న సరే ఇతడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ సంఘం ఏం చేయలేదు కనీసం ఇతడన్నా ఇంత తుపాక గిరాకీ చేసిపోతారు పొంగ పొంగ కొండపోచమ్మ శాఖ ప్రాజెక్ట్ చూసిపోతారు అంతేకాదులే పొంగ పొంగ కొండపోచమ్మ చూసిపోతే కనీసం వాళ్ళ జన్మనన్న ధన్యమవుతుంది మేమైతే కట్టకపోతే మేము కేసీఆర్ కట్టిందని ఎవరైనా చూసిపోతారు కనీసం ఎనీ పరిస్థితులు ఎత్తున్నారా బట్ ఏది ఏమైనా మా యువత మా విద్యార్థులు మీరందరూ కూడా వచ్చే 20 రోజులు మనం అద్భుతంగా ఒక్కొక్క కార్యకర్త ప్రతి బాయికాడికి పోవాలి ప్రతి ఇంటికి పోవాలి గుండెను తట్టాలి లక్ష ఓట్ల మెజార్టీతో సుజాత అక్కను గెలిపించుకోవాలి.